Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Sarkarku, JD Lakshminarayana, thanks. Enduko telusa? విజయనగరం జిల్లా బొబ్బిలి ఎన్సీఎస్ చక్ర కర్మాగారం దగ్గర రైతుల ఆందోళన పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. అయితే చెరుకు రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. విజయరామ గజపతి చక్ర కర్మాగారం, భీమసింగి, విజయనగరం రైతుల తరఫున చెరుకును శ్రీకాకుళంలోని మెస్సర్స్ ఏఐడి ఫ్యాక్టరీకి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ ముఖ్యమంత్రి మంత్రి కన్నబాబు, కేన్ కమిషనర్, కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించకపోవడంతో నవంబర్ 2న చెరుకు రైతుల ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. హైవేపై బైఠాయించడంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న రైతులను అదుపులోనికి తీసుకుని ఠాణాకు తరలించే ప్రయత్నం చేశారు. కోపోద్రిక్తులైన అన్నదాతలు రాళ్లు కర్రలతో వారిపైకి దాడి చేశారు. దీంతో పోలీసులు వెనుదిరగక తప్పలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు స్పందించాయి. దీంతో ఘటనపై ప్రభుత్వం స్పందించింది, కీలక నిర్ణయం తీసుకుంది.